రీపోలింగ్ అనౌన్స్ చేశారు. అది కూడా ఏకపక్షంగా ఉన్నది. ఈసీకి మేము కంప్లైంట్ చేసాం, అంటే 11వ తారీఖు సాయంత్రమే కంప్లైంట్ చేసాం, 12వ తారీఖు వెళ్ళాం. కానీ మేము ఇది చేసిన బూతులు ఏవి కూడా పరిగణలో తీసుకోలేదు. అది కాకుండా రీపోలింగ్ అనేది ఈ రాష్ట్రంలో ఎప్పుడో అయిపోయింది. ఇప్పుడు ఒక నెల తర్వాత, నెల కంటే ఎక్కువైంది, నెల తర్వాత ఇప్పుడు స్పెసిఫిక్గా తెలుగుదేశం ఏది స్ట్రాంగ్గా ఉందో ఆ బూతులు నేర్చుకొని అందులో పోలింగ్ శాతం తగ్గించాలన్న ప్రయత్నంతో మళ్ళీ రీపోలింగ్ పెట్టారు. ఇది కరెక్ట్ కాదు, అయినా కూడా పర్లేదు, మేము ఎక్కడ కూడా భయపడం. ఈ 4-5 బూతులు కాదు, 325 బూతులు మళ్ళీ రీపోలింగ్ పెట్టినా మేము సిద్ధంగా ఉన్నాం. కాకపోతే ఒకటి అర్థమైంది, ప్రతి కార్యకర్తకి, ప్రతి నాని అన్న అభిమానికి, తెలుగుదేశం కుటుంబ సభ్యులకి అందరికీ రిజల్ట్ కోసం మనం 23వ తారీఖు వరకు ఏదో చూడాల్సిన పని లేదు. 15 సాయంత్రం ఎప్పుడు రీపోలింగ్ అనౌన్స్ చేశారో అప్పుడే డిసైడ్ అయింది మనం గెలిచామని. సో 23 వరకు అది ఏమైనా కావచ్చు, దాని గురించి మనం అసలు ఆలోచించాల్సిన పని లేదు. నాకు అంటే ఇంకొకటి మాట ఏంటంటే, రాజకీయం ఒకటైతే రాజనీతి అన్నది కూడా ఒకటి ఉంది. దాని గురించి అర్థం తెలియదు అనుకుంటాను జయభాస్కర్ అన్నకి. ఓటమి గెలుపోటములు ఉంటాయి, ఎవరో ఒకరే నెగ్గుతారు, పోటీ ఉన్నప్పుడు కంటెస్ట్ చేయాలి. కానీ ఇలాంటి దీనికి పనిలో భయంతోనూ స్పెసిఫిక్గా ఇక్కడ ఎప్పుడు దళితుల్ని ఓటు వేయకుండా చేశారన్నది చాలా తప్పు. ఎవరి కాసిన ఓటు వాళ్ళు వేసుకున్నారు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ జయభాస్కర్ అన్నకి, మా బూత్లో కూడా మీకు ఓట్లు పడ్డాయి. ఎప్పుడు 11వ తారీఖు మేము ఏ రోజు అబ్జెక్షన్ కూడా చేయలేదు, ఎందుకంటే ఎవరి ఇష్టం వాళ్ళని. ఇప్పుడు పడకపోవచ్చు, ఎందుకంటే ప్రతి ఒక్కరు చాలా ప్రెస్టేజియస్గా తీసుకున్నారు దీన్ని, ఇప్పుడు పడకపోవచ్చు. కానీ మీ దురదృష్టం అది, 11వ తారీఖు అయితే మీకు చాలానే ఓట్లు పడ్డాయి ఇక్కడ. ఏ బూత్లో కూడా ఎవరు ఓట్లు వాళ్ళు వేసుకున్నారు, ప్రతి పల్లెకు ఒక దళిత వాడు అన్నది ఉంటుంది. ఈ 5 గ్రామాలకు మాత్రమే దళిత వాడలు ఉన్నాయా, ఇక్కడ మాత్రమే మేము దళితులు ఓట్లు వేయకుండా చేస్తామని మీకెవరు చెప్తారు? ప్రతి పల్లెకు ఉంది. ఏంటి 325 బూతులు సిద్ధంగా ఉన్నాం మీరు ఎప్పుడు చెప్పినా. ఇంకొక విషయం, ఇప్పుడు కూడా క్యాంపెయిన్కి వస్తే మా ఊళ్ళో హ్యాపీగా రావచ్చు, మేమందరం వెల్కమ్ చేస్తాం. ఒకరు ఒక వ్యక్తి వచ్చినప్పుడు మర్యాద ఇవ్వడం నేర్చుకోవాలి. నేను మీ ఊరికి మీ సొంత ఊర్లో రిగ్గింగ్ చేసుకుంటే కంప్లైంట్ చేసాం. ఉండూరులో గౌరవంతో ఓట్లు వేసుకోవాలి, రిగ్గింగ్ చేసి ఓట్లు వేసుకున్నారు మీరు ఆ రోజు. ఆపడానికి వస్తే నా మీద సిగ్గుపడాలి, మీరు నా మీద దాడి చేయించారు. నేను ఒక్కదాన్ని ఉన్నాను, మీరు 500 మంది ఉన్నారు. అలాంటి వాటి గురించి ఆలోచించుకోండి. నిన్నేదో కూడా ఏదో చెప్పినట్టున్నారు, మీకు మధ్య మనకు వచ్చేదో 2 మర్చిపోయినారంట అని. 2 కాదన్నా, 325 బూతులకి రీపోలింగ్ పెట్టండి. కౌంటింగ్ కూడా స్పెషల్ డే పెట్టుకుంటాం, మాకు ఇబ్బంది లేదు, దేనికైనా సిద్ధంగా ఉన్నాం.